డిఎంఈ పరిధిలోని మెడికల్ కాలేజీ హాస్పిటల్లో పనిచేసే టీచింగ్ డాక్టర్స్ బదిలీలను పారదర్శకంగా చేపట్టాలని డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ టీచింగ్ హాస్పిటల్స్ డాక్టర్ జేఏసీ తెలంగాణ ప్రభుత్వాన్ని కోరింది. త్వరలో చేపట్టే సాధారణ బదిలీలకు సంబంధించిన మార్గదర్శకాలను కూడా విడుదల చేయాలన్నారు. కొన్ని డాక్టర్స్ అసోసియేషన్ ముసుగులో ఉన్న నాయకులు గత కొన్నాళ్లుగా హైదరాబాద్ లో తిష్టవేశారని, వారి వల్ల జిల్లాల్లో పనిచేస్తున్న డాక్టర్లు అక్కడే ఉండిపోయారని జేఏసీ చైర్మన్ శేఖర్ అన్నారు. ఉస్మానియా గాంధీలో పనిచేస్తున్న డాక్టర్లను వెంటనే బదిలీ చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. గత ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో కారణంగా కేవలం 20% వరకే బదిలీలు జరిగాయని, ఆ జీవోను రద్దు చేసి పూర్తి స్థాయిలో బదిలీలు చేపట్టాలన్నారు. మా యొక్క ఆవేదనను అర్థం చేసుకొని ఈరోజు డిఎంఈ ఆఫీస్ పరిధిలో మీడియా ప్రతినిధులు మరియు ప్రెస్ మీడియా ప్రతినిధులు ఇక్కడికి వచ్చి మా ఆవేదనని మీడియా ముఖంగా ప్రభుత్వానికి తెలియజేయడానికి వచ్చిన మీకు ఒక ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతూ, మేము ముఖ్యంగా డిఎంఈ గారు మా ఆవేదనను అర్థం చేసుకొని ఒక పాజిటివ్ దృక్పథంతో మాకు ఈరోజు జనరల్ ట్రాన్స్ఫర్స్లో పాజిటివ్గా స్పందిస్తారని మేము ఆశించి, గత వారం రోజుల క్రితం డిఎంఈ గారికి ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది, అలాగే హెల్త్ సెక్రటరీ గారికి కూడా ఇవ్వడం జరిగింది. వారు కూడా పాజిటివ్గా స్పందించారు. స్పందించేసి డిఎంఈ గారికి కూడా వారికి ఆదేశాలు జారీ చేయడం జరిగిందని తెలిసింది. అదేవిధంగా మేము హెల్త్ సెక్రటరీ గారిని కూడా, హెల్త్ మినిస్టర్ గారిని కూడా కలవడానికి వెళ్ళాము. కానీ వారు మాకు అందుబాటులో లేకపోవడం వల్ల మేము కలవలేకపోయాం. త్వరలో హెల్త్ మినిస్టర్ గారిని కూడా కలిసేసి మా బాధని, మా ఆవేదనని మేము వివరించాలనుకుంటున్నాము. ముఖ్యంగా ఇంకో విషయం ఏంటంటే, మాకు రీసెంట్గా ఒక డిఎంఈ గారి నుండి ఒక విషయం తెలిసింది. ఏదైతే డిఎంఈ పరిధిలో ఉన్న రూరల్ పరిధిలో పనిచేసిన డాక్టర్స్కి మరియు ట్రైబల్ ఏరియాలో చేస్తున్న డిఎంఈ డాక్టర్స్కి ప్రత్యేక అలవెన్సులు ఇస్తామనేసి ఒక రిజల్యూషన్ పాస్ చేసి గవర్నమెంట్కి పంపిందని తెలిసింది. దానికోసం మేము డిఎంఈ గారికి కూడా ఒక ప్రత్యేక ధన్యవాదాలు తెలపాలనుకుంటున్నాం.